పాటలో నాడుగులేసి నాడుగా ఆంధ్ర పిలుస్తోంది మళ్ళీ జగనే రావాలని, మన ఆంధ్ర పిలుస్తోంది మళ్ళీ జగనే రావాలని, విశాఖ పశ్చిమ తలిచే ఆనందన్న కావాలని, విశాఖ పశ్చిమాన మొదలయ్యే యుద్ధం ఇగాడాది ఆనందన్నతో కదిలే జనసంద్రం, సమరం పూరించగా జనమంతా సిద్ధం, వైసీపీ జెండలెత్తి ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం. బతుకు బండిగా ఉపాధిచ్చి భవిష్యత్తుకు ఊతమిచ్చినాడుగా, విశాఖ డైరీ తరపున సేవలు చేస్తుండగా, విధి వంచితులకు విశ్వాసాన్ని నింపుతుండగా, ప్రజల కొరకు ఎంతకైనా తెగించే ఆగుండని, ప్రజల కొరకు ఎంతకైనా తెగించే ఆగుండని, ప్రత్యర్థికి దడ పుట్టద చూస్తే ఆనందందని, విశాఖ పశ్చిమాన మొదలయ్యే యుద్ధం ఇగాడాలి కదిలే జనసంద్రం, సమరం పూరించగా జనమంతా సిద్ధం, వైసీపీ జెండలెత్తి ఫ్యాను గుర్తుకు ఓటేద్దా. బలమై నిలిచిండుగా ఆదరువుకు నోచుకొని అబాకులకు అండగా, సొంతంగా పెన్షన్ ఇచ్చి కుటుంబాల సాకెగా, అందుకే వేసే తౌరా ఫ్యానుకు మన ఓటుని, అందుకే వేసే తౌరా ఫ్యానుకు మన ఓటుని, తప్పక గెలిపిద్దాం మన ఆడారి ఆనందన్నని, విశాఖ పశ్చిమాన మొదలయ్యే యుద్ధం ఇగాడాలి ఆనందన్నతో కదిలే జనసంద్రం, సమరం ఈరోజు వైజాగ్ బెస్ట్ న్యూస్ వర్గం నుంచి ఇక్కడ వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ఈరోజు ఒక బైక్ ర్యాలీతో వేలాది మంది జనంతో ప్రజల తాలూకా ఆశస్సులతో ఈరోజు ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. మరి ఈరోజు ఈ నామినేషన్ చూస్తూ ఉంటేనే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎంత ఆదరణ నాకు ఇచ్చి ఇంతమంది ఇంత ఎండలో కూడా నా గురించి వేలాది మంది రావడం అనేది నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా సంక్షేమ అభివృద్ధి చేస్తుందో అవన్నీ కూడా ఈరోజు ప్రజల మనసుల్లో ఉన్నాయి. ఈరోజు నామినేషన్ అప్పుడే ఇంతమంది కార్యకర్తలు కాకుండా పబ్లిక్ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు సుమారుగా గోపాలపట్నం నుంచి నూకాంబిక అమ్మవారిని ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి రావడం జరిగింది. ఈరోజు విచ్చేసిన ప్రజలందరికీ కూడా మీ మీడియా ద్వారా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రేపు జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లాలోకి రావడం జరుగుతుంది. అనకాపల్లిలో భారీ బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది. అలాగే ఎల్లుండి 21 వెస్ట్ నియోజకవర్గానికి గోపాలపట్నం దగ్గర నుంచి సుమారుగా కంచరపాలెం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ఉంటుంది. ఆ బస్సు యాత్ర కూడా ప్రజలందరూ కూడా రావాలని కోరుతూ ఈ మీడియా ద్వారా ఈరోజు మరొకసారి ఇంత సక్సెస్ చేసిన
ప్రజలందరికీ కూడా ఈరోజు నామినేషన్ సక్సెస్ చేసిన ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.